హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఈరోజు మనం పిజ్జా చేసుకుందాము. పిజ్జాకి అంటే నేను బ్రెడ్తో చేస్తున్నాను. కొన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను, ఇలా కొన్ని స్క్వేర్ షేప్లో తీసుకున్నాను. ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకుందాము. క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, ఈ త్రీ మిక్స్ చేసుకుందామండి. ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్లో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి. కొద్దిగా పెప్పర్ యాడ్ చేద్దాము. అంటే మనం ఇందులో ఈ వెజిటేబుల్స్కి స్పైసెస్ అనేవి ఉండవండి. అంటే మనం క్యాప్సికంలో కూడా పెద్దగా కారం ఉండదు కదా, అందుకోసం లైట్గా మనం అందుకనే మనము పెప్పర్ పౌడరు, సాల్ట్ యాడ్ చేసుకున్నాము. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాము. మన పిజ్జా పైన పెట్టుకునే బ్యాటర్ ఒకటి రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ స్లైసెస్ మీద పిజ్జా సాస్ అప్లై చేసుకుని వెజిటేబుల్స్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం పిజ్జాని స్టఫ్ చేసుకుందామండి. ముందుగా మనం పిజ్జా సాస్ అప్లై చేద్దాము. కొంచెం సాస్ ఎక్కువ అప్లై చేసుకుంటే బాగుంటుంది. మీకు డబుల్ చీజ్ కావాలంటే ముందుగా కొంచెం చీజ్ యాడ్ చేద్దాము. తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము. చేద్దాము అదే విధంగా ఇది గ్రేట్ చేసుకున్నానండి. తొందరగా మెల్ట్ అవుతూ ఉంటుంది. అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకొని పెట్టుకుందాము. స్టఫ్ చేసుకున్నాం కదండి, దానిపైన చీజ్ కూడా యాడ్ చేసేసుకుందాము. నేను ఫ్రై ప్యాన్ పెట్టుకున్నానండి, ఫ్రైకి రెడీగా తవా వేడి చేసుకుంటున్నాను. వన్ సెకండ్. ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. బటర్ ఇలా అప్లై చేసుకుందాము. పిజ్జా స్లైసెస్ని అట్లా హ్యాండిల్
చేసుకున్నాము. ఇలా పాన్ మీద పెట్టుకున్నాక సిమ్ చేసుకుందాము, ఉప్పు పెట్టేసుకుందామండి. చీజ్ ఎందుకో ఫాస్ట్గా మెల్ట్ అయిపోయిందండి ఈరోజు, అందుకోసమే పేస్ట్ లాగా అనిపిస్తుంది. అయినా ఏం కాదు, బాగుంటుంది టేస్ట్. మళ్ళీ తర్వాత మళ్ళీ మనం రీస్ చేసుకుందాం కదా, ఏం కాదు. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుందాము, ఫ్రై అయిపోతే మన పిజ్జా రెడీ అవుతుంది. ఇదే విధంగా మిగతావి కూడా చక్కగా చేసేసుకున్నానండి. అవి అయిన తర్వాత మళ్ళీ ఇవి కూడా చేసుకుందాము. నాకు ఇందాక బాగా చీజ్ వచ్చేసి కరిగిపోయిందండి, బాగా మెల్ట్ అయిపోయింది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా చేసుకున్నాను, గ్రేట్ చేసుకున్నాను. ఒకసారి చూసుకుందామండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి, మనకి రెడీ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ ఇంకో 2 మినిట్స్ పెట్టుకుందాము. చీజ్ కూడా చక్కగా స్ప్రెడ్ అయిపోయింది చూసారా. మా పాప ఓవెన్లో చేస్తానని ట్రై చేస్తుంది, ఓవెన్లో పెట్టిద్దంటండి. కంప్లీట్గా కుక్ అయిపోయినాయండి, చక్కగా తీసేసుకుందాము. అదేవిధంగా అన్నీ తీసేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి కూడా పెట్టేసుకుందాము, మూత పెట్టేసుకుందాము. ఎంత బాగున్నాయో, నేను కావాలని చిన్న చిన్నవి చేశానండి, చాలా బాగున్నాయి. అది కూడా వచ్చాక కట్ చేద్దాము. నెక్స్ట్ కూడా రెడీ అయిపోయిందండి, చాలా బాగా కుక్ అయిపోయింది, తీసేద్దాము. మా పాప చేసిందండి ఓవెన్లో, నేను చెప్పకుండా నేను చెప్తున్నా నేను చేస్తాను చెయ్యకు అన్నా కానీ గబగబా పెట్టేసింది, ఇలా పాడు చేసింది. మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలి, కట్ చేద్దాము. మన పిజ్జా అన్నీ రెడీ అయిపోయినాయండి, ఇప్పుడు ఒకటి తిందాము. చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఓకే, చూసారా చీజ్ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంకా మేము తినేస్తాం. వైషు తింటుందండి, నేను కూడా తింటాను, తర్వాత మీకు వీడియో మళ్ళీ ఎలా తయారు చేయాలో చెప్తాను. మేమైతే తినేసామండి, ఇంక ఇవి మిగిలినాయి అన్నమాట. ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చెప్తాను. ముందుగా మామూలుగా వెజిటేబుల్స్ మీవి ఏవైనా సరే అండి, ఏ వెజిటేబుల్స్ అయినా పర్లేదు, వాటిని యూజ్ చేయొచ్చు. నేను క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ తీసుకున్నాను. వాటిని లైట్గా సాల్ట్ను మన పెప్పర్ వేసి పక్కన పెట్టేసుకున్నానండి. బ్రెడ్ మీద పిజ్జా సాస్ అప్లై చేసి దాని మీద వెజిటేబుల్స్ వేసాను, దాని మీద మన చీజ్ నేను గ్రేట్ చేసుకుందాం అంటే బాగా కరిగిపోయిందండి, కొంచెం అలా వచ్చింది కానీ బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి. పెనం పెంకు మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే సిమ్ మీద పెట్టుకోవాలండి, లేకపోతే హార్డ్గా వస్తుంది. సిమ్ మీద పెట్టుకుంటే స్మూత్గా వస్తుంది, అట్లా ట్రై చేయండి, బాగుంటుంది. చిన్నవి ఏంటంటే బాగుంటాయి కదా ముద్దుగా అన్నట్టు చేశాను నేను, ఫాస్ట్గా తినేసి ఇట్లా పట్టుకొని అన్నట్టుగా చేశానండి. ఎలా ఉందండి రెసిపీ, ట్రై ఇట్.